గుడి మల్లం ఇదొక శివాలయం, పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఇక్కడ చాలా 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 ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివలింగం ఒక విచిత్ర ఆకారంలో ఉంటుంది. అదేంటంటే పురుష లింగాకారంలో ఉంటుందన్నమాట ఇక్కడ శివలింగం. ఈ శివలింగం ప్రపంచంలోనే ఒక మొదటి శివలింగంగా చరిత్రలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే ఆ తిరుపతి నుంచి జస్ట్ ఒక 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. రేణిగుంట నుండి ఒక 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎంతో చరిత్ర ఉన్న ఈ టెంపుల్ గురించి కూడా చాలా మటుకు చాలామందికి ఎవరికి తెలియదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే భూగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ 19వ సెంచరీస్లోనే ఈ టెంపుల్ గురించి కనుగొన్నారు. ఈ టెంపుల్ ఒక మహాపుణ్యక్షేత్రం. అలాగే ఈ టెంపుల్కి ఎన్నో ఎన్నెన్నో వింతలు విశిష్టతలు చాలా ఉన్నాయి. అవేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా స్కిప్ కాకుండా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే గనక ఈ గుడిలో ఉన్న ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలను మీరు తెలుసుకోలేరు. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని చాలా మిస్ అవుతారు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ టెంపుల్ని 2వ శతాబ్దంలో శాతవాహనులు కట్టుంటారని ఇక్కడి శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. పూర్వం పరశురాముడు అడవి ద్వారా వెళ్తున్నాడనమాట. అంటే ఈ ప్లేస్ నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక వింతైన శివలింగం తనకు కనిపించిందట. పరశురాముడు శివభక్తుడు కదా. అయితే పక్కనే ఒక కొలను ఉండేదట. ఆ కొలనులో రోజుకు ఒకే ఒక పుష్పం పూచేదట, గజ పుష్పం ఫ్లవర్. ఆ ఫ్లవర్ని తీసుకుని వచ్చేసి ఆ లింగానికి రోజు అభిషేకం చేసి పువ్వులు పెట్టి పూజించేవాడట. అయితే ఆ కొలనులో ఆ పుష్పాన్ని ఎవరు దొంగిలించకుండగా పరశురాముడు చిత్రసేనుడు అనే రాక్షసుని కాపలుగా పెట్టాడట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చిత్రసేనుడు ఒకరోజు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. సెల్ఫిష్నెస్ అది అందరికీ కామనే కదా. ఒకరోజు ఆ పుష్పాన్ని తనే దొంగిలించి శివుడికి పెట్టి పూజ చేశాడనమాట. ఇంకేముంది, ఇద్దరి మధ్యన ఫుల్ ఫైటింగ్. అప్పుడు శివుడు వాళ్ళ భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడనమాట. వారిద్దరికీ కూడా ముక్తిని ప్రసాదించాడట. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట. లెఫ్ట్ సైడే మనకు ఒక వినాయకుడు ఉంటారు. ముందు వినాయకుని దర్శనం చేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి. లోపల గర్భగుడి ఎలా ఉంటుందంటే గజపుష్టాకారంలో ఉంటుంది. గజపుష్టాకారం అంటే ఏనుగు కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా అన్నమాట. ఆ విధంగా గర్భాలయాన్ని డిజైన్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గర్భాలయానికి మనకు ఈ గోడలకు పోల్స్ కనిపిస్తున్నాయి కదా, పోల్స్ పైన శివలింగాలు ఉంటాయి. చుట్టూ శివలింగాలు ఉన్నాయి. శివలింగాలు గమనిస్తున్నారా? ఆ శివలింగం పైన ఒక ప్రత్యేకత ఉంది. ఆ శివలింగాల పైన సూర్యకిరణాలు పడతాయన్నమాట. ఉదయం 6 గంటల నుండి గర్భగుడికి ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో ఆ శివలింగాల పైన సూర్యరశ్మి అనేది పడుతుంది. అంటే సూర్యకిరణాలు అంటే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క శివలింగం పైన అలా పడుతూ సాయంత్రం దాకా చుట్టూ ఉన్న శివలింగాల పైన సూర్యకిరణాలు అనేవి పడతారట. ఎంత గొప్పగా ఉంది కదా ఈ ఆర్కిటెక్చర్. ఇక గర్భగుడిలో శివలింగం ఏ విధంగా ఉందో చూడండి. చూస్తున్నారు కదా ఎంత వింతగా ఉందో. పురుష లింగాకారంలో ఉన్న ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదట. అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి శివలింగం ఇదే అయి ఉండొచ్చు అని ఇక్కడ శిలాశాసనాల ఆధారంగా చెప్తున్నారు. ఈ శివలింగం గోధుమ రంగు కలర్లో ఉంది. ఈ స్టోన్ ఏ స్టోన్తో చేశారు అనేది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేదు. మీరు ఈ శివలింగాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విగ్రహం పైన ఒక వ్యక్తి, ఒక చేతిలో పరుష పాత్ర, మరో చేతిలో గుర్రపటేలు,
పట్టుకొని యక్షాయిని భుజాలపై నిలబడి రుద్రుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఏ టెంపుల్లో అయినా సరే ధ్వజస్తంభం అనేది గర్భగుడికి ముందు భాగంలో ఉంటుంది, కానీ ఇక్కడ గర్భగుడికి రైట్ సైడ్లో ఉంది. అంతేకాదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, అది కూడా చూడండి. దీని ఎదురుగా మనకు కనిపిస్తున్నాయి కదా, వీటిని తిథులు అంటారు. అంటే హోల్స్, ఇవి 15 ఉన్నాయి. ఇవి దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇవి మామూలు హోల్స్ కావు, ఇది లోపలి వైపు. మనం చూస్తున్నాం కదా, ఈ 15 రంధ్రాల నుండి సూర్యకిరణాలు గర్భగుడికి ఇంకొక 9 హోల్స్ ఉంటాయి. వాటిని నవగ్రహ చక్రాలి అంటారు. ఆ 15 రంధ్రాల నుండి వచ్చే సూర్యకిరణాలు లోపల ఉన్న ఈ 9 రంధ్రాలపైన పడుతుంది. ఇక్కడే అద్భుతం జరుగుతుంది. ఈ 9 రంధ్రాల నుండి వెళ్ళే సూర్యకిరణాలు ఒకే సూర్యకిరణంగా మారి విగ్రహం పైన పడుతుండట. ఎంతటి అద్భుతం కదా. ఈ అద్భుతం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుండట, అది జూలై మాసంలో. ఎప్పుడంటే సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి ప్రవేశించే సమయంలో ఈ విధంగా జరుగుతుండట. మనం లోపల దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయటి సైడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది. ఇంతటి మహత్తరమైన పుణ్యక్షేత్రాన్ని మనం లైఫ్లో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలి. మనం తిరుపతికి వస్తామనుకోండి, తిరుపతి నుంచి చాలా దగ్గరనే అవుతుంది, ఒక జస్ట్ 22 కిలోమీటర్స్ అంతే. ఓకే అండి, మనము టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకున్నాం కదా, స్వామివారి గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ గురించి మనకే కాదు చాలామందికి తెలియాలి. మనము చెప్పాలి కూడా ఇలాంటి ఒక అద్భుతమైన టెంపుల్ ఉంది అని, మనకు దగ్గరలోనే. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు మీరు ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.